మొన్నొక ఆయన వచ్చాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ కొచ్చి మళ్ళొక్కసారి రైతులకు ఏదో ఉద్దరిస్తామని చెప్పి చెప్పడానికి ఆయన వచ్చాడు ఇక్కడికి నేను ఇక్కడ ఉన్న మిత్రులందర్ని అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా ఏమంటాడు ఆయన వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇయండి ఒక్క ఛాన్స్ ఇయండి అని అడుగుతున్నాడు ఒక్క ఛాన్సా మీకు ఇక్కడ ఇక్కడ ఉన్న ఆయనకి ఎన్ని ఛాన్సులు ఇచ్చారు మీరు నాగార్జున సాగర్లా 7ో 8ో 9ో నాకైతే గుర్తులేదు 7 సార్ల ఛాన్సులు ఇచ్చారు ఒకటి కాదు మరి ఏ ముద్ర ఇచ్చినో నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేయలేకపోయినారు పని 7 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఆ పార్టీకి 10 సార్లు అవకాశం ఇచ్చినారు 50 ఏళ్ళు వాళ్ళ పరిపాలననే ఈ దేశం మీద ఉండే మరి ఆ 10 సార్లు అవకాశాలు ఇస్తే ఏమీ చేయని వాడు ఇంకొక ఛాన్స్ ఇయండి ఇంకొక ఛాన్స్ ఇయండి అంటాడు ఆయన వచ్చి రైతుల గురించి మాట్లాడతాడు ఆయనకు ఎడ్లు తెలువది వడ్లు తెలువది క్లబ్బులు పబ్బులు విందులు చిందులు బాగా తెలుసు ఎక్కడెక్కడో వేరే దేశాలకు పోయి క్లబ్బులు పబ్బులు బానే తెలుసు కానీ రైతులు తెలువదు ఎడ్లు తెలువది వడ్లు తెలువది ఆయన కూడా వచ్చి రైతు సంఘర్షణ యాత్ర అన్నట అది రైతు సంఘర్షణ యాత్ర కాదు కాంగ్రెస్ వాళ్ళు ఒకరిని ఒకరు తన్నుకుంటున్నారు వాళ్ళది వాళ్ళే సంఘర్షణ పడుతున్నారు ఆ సంఘర్షణ యాత్రను ప్రజల మీద రుద్ది ఆ సంఘర్షణను ప్రజల మీద రుద్ది అయోమయానికి లోన్ చేసే ఓ దిక్కుమాలిన కథ తప్ప ఏమీ లేదు ఒక్కసారి దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా వాళ్ళు అంత సమర్థులే అయితే ఎందుకు ఫ్లోరోసిస్ విషయంలో 50 ఏళ్ళు ఏం చేయలేకపోయినారు ఎందుకు రైతు బంధు ఇవ్వలేదు ఎందుకు కరెంట్ ఇవ్వలేదు ఎందుకు రైతుకు బీమాని ఇవ్వలేదు ఎందుకు నెల్లికల్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు 2000 పెన్షన్ ఇవ్వలేదు ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయినారు ఫ్రీగా ఎందుకు నీటి తీరువ రద్దు చేయలేకపోయినారు ఈ ప్రశ్నలకు సమాధానం రాదు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అనేదో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప వాళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు మొన్న ఒక ఆయన వచ్చాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ కొచ్చి మళ్ళొక్కసారి రైతులకు ఏదో ఉద్దరిస్తామని చెప్పి చెప్పడానికి ఆయన వచ్చాడు ఇక్కడికి నేను ఇక్కడ ఉన్న మిత్రులందర్ని అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా ఏమంటాడు ఆయన వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇయండి ఒక్క ఛాన్స్ ఇయండి అని అడుగుతున్నాడు ఒక్క ఛాన్సా మీకు ఇక్కడ ఇక్కడ ఉన్న ఆయనకి ఎన్ని ఛాన్సులు ఇచ్చారు మీరు నాగార్జున సాగర్లా 7ో 8ో 9ో నాకైతే గుర్తులేదు 7 సార్ల ఛాన్సులు ఇచ్చారు ఒకటి కాదు మరి ఏ ముద్ర ఇచ్చినో నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేయలేకపోయినారు పని 7 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఆ పార్టీకి 10 సార్లు అవకాశం ఇచ్చినారు 50 ఏళ్ళు వాళ్ళ పరిపాలననే ఈ దేశం మీద ఉండే మరి ఆ 10 సార్లు అవకాశాలు ఇస్తే ఏమీ చేయని వాడు ఇంకొక ఛాన్స్ ఇయ్యండి ఇంకొక ఛాన్స్ ఇయ్యండి అంటాడు ఆయన వచ్చి రైతుల గురించి మాట్లాడతాడు ఆయనకు ఎడ్లు తెలువది వడ్లు తెలువది క్లబ్బులు పబ్బులు విందులు చిందులు బాగా తెలుసు ఎక్కడెక్కడో వేరే దేశాలకు పోయి క్లబ్బులు పబ్బులు బాగానే తెలుసు కానీ రైతులు తెలియదు ఎడ్లు తెలియదు వడ్లు తెలియదు ఆయన కూడా వచ్చి రైతు సంఘర్షణ యాత్ర అన్నట అది రైతు సంఘర్షణ యాత్ర కాదు కాంగ్రెస్ వాళ్ళు ఒకరిని ఒకరు తన్నుకుంటున్నారు వాళ్ళది వాళ్ళే సంఘర్షణ పడుతున్నారు ఆ సంఘర్షణ యాత్రను ప్రజల మీద రుద్ది ఆ సంఘర్షణను ప్రజల మీద రుద్ది అయోమయానికి లోన్ చేసే ఓ దిక్కుమాలిన కథ తప్ప ఏమీ లేదు ఒక్కసారి దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా వాళ్ళు అంత సమర్థులే అయితే ఎందుకు ఫ్లోరోసిస్ విషయంలో 50 ఏళ్ళు ఏం చేయలేకపోయినారు ఎందుకు రైతు బంధు ఇవ్వలేదు ఎందుకు కరెంట్ ఇవ్వలేదు ఎందుకు రైతుకు బీమాని ఇవ్వలేదు ఎందుకు నెల్లికల్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు 2000 పెన్షన్ ఇవ్వలేదు ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయినారు ఫ్రీగా ఎందుకు నీటి తీరువ రద్దు చేయలేకపోయినారు ఈ ప్రశ్నలకు సమాధానం రాదు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అనేదో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప వాళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు.